తమిళనాట మరో సినీ నటుడు రాజకీయాల్లో అడుగు పెట్టడానికి సిద్ధమవుతున్నాడు. సినిమాల నుండి రాజకీయాల్లోకి వచ్చి సత్తా చాటిన స్టార్లకు తమిళనాడులో కొదవలేదు. తాజాగా యువ నటుడు తాజా సూపర్ స్టార్ విజయ్ 2026 ఎన్నికల బరిలో దిగడానికి పరిస్థితులను ఇప్పటి నుంచి ఆకలింపు చేసుకుంటున్నట్లు ప్రచారం జరుగుతోంది. రాజకీయాలను చాలా సీరియస్ గా తీసుకోవాలని విజయ్ డిసైడ్ అయిపోయినట్లు చెప్తున్నారు. ఏదో కాలక్షేపానికి రాజకీయాల్లోకి రావడం లేదని ఖచ్చితంగా ఎన్నికల్లో హిట్ కొట్టి అధికారంలోకి రావాలన్నదే విజయ్ లక్ష్యమని ఆయన అభిమానులు అంటున్నారు. తమిళ యువనటుడు సూపర్ స్టార్ దళపతి విజయ్ పేరు చెబితే చాలు తమిళనాట పూనకాలు లోడైపోతాయి. యువత అయితే విజయ్ సినిమా వస్తే చాలు చొక్కాలు చింపేసుకుంటారు. కొద్దిపాటి సినిమాల్లోనే తమిళనాట స్టార్ డమ్ సంపాదించిన అరుదైన నటుడిగా విజయ్ చరిత్ర సృష్టించాడు. విజయ్కి ఇంకా బోలెడు సినిమా కెరీర్ ఉంది. అయినా వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లోపే పార్టీని స్థాపించి ఎన్నికల బరిలో దిగాలని విజయ్ భావిస్తున్నట్లు పుకార్లు షికార్లు చేస్తున్నాయి. ఇందుకోసం రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న తన అభిమాన సంఘాల నిర్వాహకులతో అత్యంత రహస్యంగా విజయ్ సమావేశాన్ని నిర్వహించారని అంటున్నారు. ఇందులోనే పలు కీలక నిర్ణయాలు తీసుకున్నట్లు ప్రచారం జరుగుతోంది. విజయ్కి రాష్ట్ర వ్యాప్తంగా విజయ్ మక్కల్ ఈయకం పేరుతో అభిమాన సంఘాలున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాలు నియోజకవర్గాల్లో ఈ అభిమానులు యాక్టివ్ గా కార్యక్రమాలు చేపడుతూ ఉంటారు. 234 నియోజకవర్గాలకు చెందిన విజయ్ మక్కల్ ఈయకం నిర్వాహకులతో పనయూరులోని తన ఫామ్ హౌస్ లో సమావేశం నిర్వహించారు. రాజకీయాల్లోకి వస్తే ఇక సినిమాలకు పూర్తి సెలవిచ్చేసి ఫుల్ టైం ప్రజా జీవితానికి అంకితమవుతానని విజయ్ తన అభిమానులకు మాటిచ్చినట్లు చెబుతున్నారు. ప్రజాసేవపైనే ప్రత్యేకంగా దృష్టి సారిస్తానని సమావేశంలో చెప్పినట్లు తెలుస్తోంది. దీంతో అభిమానులు కూడా ఆనందంతో కేంద్రం కొట్టారని అంటున్నారు. విజయ్ నటించిన పలు సినిమాలు తమిళనాట టాప్ గ్రాస్ కలెక్షన్లుగా నిలిచాయి. ప్రజల అభిమానంతోనే తాను స్టార్ని అయ్యానని చెప్పే విజయ్ ప్రజల రుణం తీర్చుకోవాలంటే వారికి అభిమానాన్ని పంచాలంటున్నారు. ఆ పని తాను త్వరలోనే మొదలు పెడతారని అంటున్నారు. విజయ్ నటిస్తోన్న తాజా చిత్రం లియో భారీ అంచనాలున్న ఈ సినిమా అక్టోబర్లో 4 భాషల్లో విడుదల కానుంది. ఆ సినిమా విడుదలకు ముందే రాష్ట్ర వ్యాప్తంగా పాదయాత్ర నిర్వహించాలని విజయ్ భావిస్తున్నట్లు చెబుతున్నారు. ఏ రోజు నుంచి పాదయాత్ర మొదలు కాబోయేది త్వరలోనే ప్రకటిస్తారని అంటున్నారు. అయితే దీనిపై ఇంతవరకు అధికారికంగా ఎటువంటి ప్రకటన విడుదల కాలేదు. కేవలం సినిమాల కోసమైతే ఎవరూ పాదయాత్రలు చేయరు. రాజకీయాల్లో రాణించాలనుకునే వారే ప్రజల కష్టసుఖాలు తెలుసుకోవడానికి యాత్రలు చేస్తూ ఉంటారు. కాకపోతే అవి ఎన్నికల ఏడాదిలో చేస్తూ ఉంటారు. కానీ విజయ్ మాత్రం 2026 ఎన్నికలకు 2.5 ఏళ్ల ముందే యాత్ర చేయాలనుకోవడం గమనార్హం. రాష్ట్రంలోని అన్ని నియోజకవర్గాలు చుట్టేయాలన్న ఆలోచనతో విజయ్ ఉన్నట్లు చెబుతున్నారు. అందుకే చాలా ముందుగా యాత్ర మొదలు పెడుతూ ఉండవచ్చుంటున్నారు. యాత్ర ముగిసిన తర్వాతనే పార్టీ పేరు జెండా అజెండాలు ప్రకటించే అవకాశాలున్నాయంటున్నారు. మొత్తానికి సినీ నటులు రాజకీయాల్లోకి వచ్చి సత్తా చాటడం తమిళనాటకు కొత్త కాదు. ఇప్పుడు మరో స్టార్ తన అదృష్టాన్ని పరీక్షించుకోబోతున్నారన్నమాట. సినిమా రంగంలో ఓ వెలుగు వెలిగి ఆ తర్వాత రాజకీయాల్లో అడుగుపెట్టి అద్భుత విజయాలు సాధించుకున్న సినీ కళాకారులకు తమిళనాడు పెట్టింది పేరు. అలనాటి తమిళ సూపర్ స్టార్ ఎంజీ రామచంద్రన్, సినీ స్క్రిప్ట్ రైటర్ కరుణానిధి ఇద్దరూ కూడా డిఎంకే పార్టీతో రాజకీయాలు ప్రారంభించారు. 1969లోనే కరుణానిధి డిఎంకే తరపున ముఖ్యమంత్రి అయ్యారు. కరుణానిధితో అభిప్రాయ భేదాలు రావడంతో ఎంజీ రామచంద్రన్ అన్నా డిఎంకే పేరిట సొంత పార్టీ పెట్టుకున్నారు. 1977లో ముఖ్యమంత్రి పీఠం అధిరోహించారు ఎంజీఆర్. 1987 వరకు ఎంజీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఎంజీ రామచంద్రన్ మరణానంతరం ఆయన సతీమణి జానకి రామచంద్రన్ కొద్ది రోజులు ముఖ్యమంత్రిగా ఉన్న పార్టీ శ్రేణులు ఎంజీఆర్ కు అత్యంత నమ్మకస్తురాలు అయిన సినీ నటి జయలలితను తమ నాయకురాలిగా గుర్తించారు. అలా 1991లో జయలలిత ముఖ్యమంత్రి అయ్యారు. సినీ రంగంలో తాను నటించిన సినిమాలన్నీ
శతదినోత్సవాలు జరుపుకున్న అరుదైన రికార్డు సొంతం చేసుకున్న జయలలిత రాజకీయాల్లోనూ తన సత్తా చాటారు. తిరుగులేని నాయకురాలిగా పాలనా దక్షత కలిగిన నేతగా మంచి పేరు తెచ్చుకున్నారు. జయలలిత 5 సార్లు ముఖ్యమంత్రి కాగా, కరుణానిధి 4 సార్లు ముఖ్యమంత్రి అయ్యారు. ఈ ఇద్దరు నేతల మరణంతో 2 ద్రవిడ పార్టీలకు సినీ గ్లామర్ లేకుండా పోయింది. జయలలిత కేవలం తన గ్లామర్ తోనూ రాజకీయ చాణిక్యంతోనూ అన్నా డిఎంకే పార్టీకి తిరుగులేని అధినేత్రిగా ఏకచక్రాధిపత్యం వహించారు. ఆమెపై ఆదాయానికి మించిన ఆస్తులున్నాయన్న కేసులో ఆమె అరెస్టు కావడంతో ముఖ్యమంత్రి పదవికి ఆమె రాజీనామా చేయాల్సి వచ్చింది. అప్పుడు ఆమె తనకు అత్యంత విధేయుడైన పన్నీర్ సెల్వం ని తన స్థానంలో ముఖ్యమంత్రిని చేశారు. అయితే రిమోట్ మాత్రం జయలలిత చేతుల్లోనే ఉండేది. జయలలిత మరణించే వరకు పార్టీలో ఆమెకు ఎదురు తిరిగేందుకు ఎవరూ సాహసించలేకపోయారు. అదేవిధంగా డిఎంకేలో కరుణానిధి ఆధిపత్యం కూడా అలానే కొనసాగింది. ఆయన మరణానంతరం ఆయన తనయుడు స్టాలిన్ పార్టీ పగ్గాలు చేపట్టారు. గత ఎన్నికల్లో డిఎంకే అధికారంలోకి రావడంతో స్టాలిన్ ముఖ్యమంత్రి అయ్యారు. ద్రవిడ పార్టీలు ఒకదానితో ఒకటి పోటీ పడుతున్న క్రమంలోనే మరో అగ్రనటుడు శివాజీ గణేశన్ సొంతంగా పార్టీ పెట్టారు. అయితే అది సక్సెస్ కాలేదు. దాంతో ఆయన తిరిగి సినిమాలకు అంకితమైపోయారు. మరో తమిళ నటుడు విజయకాంత్ సొంత పార్టీ పెట్టి కొంతమేరకు సక్సెస్ అయ్యారు. ఓ ఎన్నికలో 18% ఓట్లు కూడా సంపాదించి ప్రధాన ప్రతిపక్షంగా అసెంబ్లీలో వెలిగారు. అయితే ఆ తర్వాత మళ్లీ ఆ స్థాయి విజయాలు సాధించలేదు విజయకాంత్. నిన్నటి తరం సూపర్ స్టార్లు రజనీకాంత్, కమల్ హాసన్లు కూడా పొలిటికల్ ఎంట్రీ కోసం తహతహలాడారు. రజనీకాంత్ అయితే ఎన్నోసార్లు పార్టీ పేరు ప్రకటిస్తారని ప్రచారం జరిగింది. తన అభిమాన సంఘాలతో ఎన్నోసార్లు సమావేశాలు నిర్వహించిన రజనీకాంత్ రేపో మాపో రాజకీయాల్లోకి వచ్చేస్తున్నారంటూ ప్రచారాలు కూడా జరిగాయి. చివరి నిమిషంలో అది కాస్త తుస్సుమనేది. గత ఎన్నికల ముందు కూడా రజనీకాంత్ పార్టీ ఖాయమని ప్రచారం జరిగింది. అయితే సరిగ్గా ఎన్నికలకు ముందు రజనీకాంత్ ఓ సినిమా షూటింగ్ లో అస్వస్థతకు గురి కావడంతో హైదరాబాద్ లో ఓ కార్పొరేట్ ఆసుపత్రిలో చేరారు. దాంతో రాజకీయ పార్టీ ఆలోచనను తాత్కాలికంగా విరమించుకున్నట్లు ప్రకటించారు. కానీ ఆ ఎన్నికల్లో కమల్ హాసన్ మాత్రం తన పార్టీ మక్కల్ నీది మయ్యంను ఎన్నికల బరిలో దింపారు. కాకపోతే ఎన్నికల్లో కమల్ హాసన్ పార్టీ ఘోరంగా విఫలమైంది. ఆ ఎన్నికల తర్వాత కమల్ హాసన్ కాంగ్రెస్ పార్టీకి దగ్గరయ్యారు. రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్రలో కమల్ హాసన్ పాల్గొని సంఘీభావం వ్యక్తం చేశారు. దీంతో కమల్ తన పార్టీని కాంగ్రెస్ లో విలీనం చేస్తారని ప్రచారం జరిగింది. అయితే అటువంటిదేమీ లేదని కమల్ వివరణ ఇచ్చారు. అయితే 2024 ఎన్నికల్లో కమల్ హాసన్ కాంగ్రెస్ విజయానికి ప్రచారం చేస్తారని, కాంగ్రెస్ పార్టీ తరపున కమల్ ను చట్టసభకు పంపుతారని ప్రచారం జరుగుతోంది. ఇవి ఇవాంటి ఇదండి సంగతి విశేషాలు. మరో ఎపిసోడ్ లో మళ్ళీ కలుద్దాం. నమస్తే.